ఇయాక నాబుదు వ ఇయాక నస్తాయిన్, ఓ అల్లా మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్నే ఆరాధిస్తున్నాము. చాలా స్పష్టంగా మనం అక్కడ చెబుతూ నమాజ్లో అల్లాహతో సహాయము ఆరాధన నిన్నే ఆరాధిస్తున్నామని చెబుతూ సహాయం కోసం వేరే వారి దగ్గరికి వెళుతున్నాము. ఇది బహుదైవ ఆరాధన అవుతుంది. క్షమించరాని ఘోర పాపం. అల్లా సుబ్హానహు వ తఆలా తన యొక్క ఆరాధన కోసం పుట్టించాడు తప్ప ఇతరుల వద్దకు వెళ్ళమని కాదు. ఈ విషయము మనల్నే కాదు, అల్లా సుబ్హానహు వతాల ప్రవక్తల్ని సైతము అల్లా సుబ్హానహు వతాల హెచ్చరించాడు ఈ షిర్క్ గురించి. దీని గురించి మనం చూసినట్టయితే సూర నంబర్ 6 ఆయత నంబర్ 84 నుంచి 88 వరకు 4 ఆయతులు అల్లా సుబ్హానహు వతాల స్పష్టం చేయడం జరిగింది. దాదాపుగా 18 ప్రవక్తలను పేరు పేరున ఉచ్చరించి చెప్పాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అని చెప్పి, ఇస్హాక్ అలైహిస్సలాం, యాహూబ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, ఇంకా లుక్మాన్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇలాగా పేరు పేరున అల్లా సుబ్హానహు తఆలా వారిని ఉచ్చరించి పేరు ఉచ్చరించి మరి వారిని హెచ్చరించడం జరిగింది. మీకు మేము రుజు మార్గాన్ని ప్రసాదించాము, హిదాయత్ని ప్రసాదించాము, మీరు వాటిపై ఉండండి, మీరు గనక అల్లాహకు సాటి కల్పించి షిర్క్ గనక చేస్తే అల్లా సుబ్హానహు తఆలా దాని కారణంగా మీ యొక్క కర్మలను వృధా చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు. మరి ఇదే విషయాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లా సుబ్హానహు తఆలా హెచ్చరించాడు. సూరా జుమర్లోని 39వ సూర ఆయత నంబర్ 65లో అల్లా సుబ్హానహు తఆలా ఈ విధంగా అంటున్నాడు, ఓ ప్రవక్త, నీకు పూర్వం వారి యొక్క ఎంతమంది అయితే ప్రవక్తని మేము పంపించామో ప్రతి ఒక్క ప్రవక్తని కూడా ఈ విషయాన్ని మేము చూపించి హెచ్చరించాము, షిర్క్ గురించి వారికి చెప్పి హెచ్చరించాము, మీరు గనక షిర్క్ పాల్పడితే మీ యొక్క కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పి. ఇదే విషయం మీకు కూడా చెప్పడం జరుగుతుంది, నీవు గనక షిర్క్ పాల్పడితే నీ యొక్క కర్మలు కూడా వృధా అయిపోతాయి, నీవు నష్టపోయే వారిలో చేరిపోతావు అని అల్లా సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, ఒకసారి ఆలోచించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విశ్వాసంతో పోలిస్తే మన విశ్వాసం ఎటువంటిది? అసలు వారి కాలి గోటికి కూడా సరిపోయినటువంటి విశ్వాసం మనది. అలాంటిది ప్రవక్తలనే ఉద్దేశించి చెబితే మనం ఎంత చూడండి సోదరులారా, మన యొక్క ఆచరణ ఎంత, మన యొక్క పుణ్యాలు ఎంత వారితో పోల్చుకుంటే. మరి ఈ కొద్దిపాటి పుణ్యాల్లోనే మనము కల్తీ చేసుకుంటే షిర్క్ పాల్పడితే అల్లా సుబ్హానహు వతాలా మమ్మల్ని క్షమిస్తాడా? లేదు సోదరులారా, నరకానికి వెళ్ళే మార్గము ఈ షిర్కు. స్వర్గం నిషేధించబడటానికి కారణమవుతుంది ఈ షిర్కు. ఈ షిర్క్కి మనం బహుదైవారాధనకి మనం దూరం అవ్వాలి సోదరులారా. ప్రవక్తని సైతము హెచ్చరించాడు అల్లా సుబ్హానహు వతాలా దీని గురించి. మనం కేవలం అల్లాహను మాత్రమే ఆరాధించాలి, తౌహీద్ పైనే ఉండాలి, ఏక దైవారాధన చేయాలి. దీని గురించి అల్లా సుబ్హానహు వతాలా మరొక చోట తెలియజేస్తున్నాడు సూరా గాఫిర్లో 40వ సూర ఆయత్ నంబర్ 60లో. ఏమంటున్నాడు అల్లా సుబ్హానహు వతాలా అంటున్నాడు, మీరు కేవలం ఆయన్ను మాత్రమే ఆరాధించండి, ఆయన్ను మాత్రమే ప్రార్థించండి, ఇతరులను ప్రార్థించకండి. మీరు గనక అల్లాహ్ పట్ల విముఖత చూపితే మీరు అవమానకరానికి గురి అయ్యి నరకంలో ప్రవేశిస్తారు అని అల్లా సుబ్హానహు వతాలా ఇక్కడ హెచ్చరించడం జరిగింది.